కరోనా మహమ్మారి పనిపట్టేందుకు భారతీయ శాస్త్రవేత్తలు టూ డియాక్సీ డి గ్లూకోజ్ రూపొందించిన సంగతి తెలిసిందే టూడీజీగా చెప్పుకుంటున్న ఈ ఔషధం కరోనాను అరికడుతుందని ఇప్పటికే చెప్పారు భారత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్డీఓ టూడీజీని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా కొద్ది రోజుల కిందట విడుదలైన సంగతి తెలిసిందే పౌడర్ రూపంలో ఉండే ఈ మందును సాశల రూపంలో కరోనా పేషెంట్లకు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే అందిస్తున్నారు తొలి విడతలో పదివేల సాశ్యలను అందుబాటులోకి తెచ్చారు జూన్ నాటికి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తారు ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ అనుకున్నట్లుగానే తెలిపింది అనుకున్నట్లుగానే టూ డీజీ వచ్చేసింది హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డి సంస్థ ఈ విషయాన్ని తెలిపింది ఈ ఔషధం భారతదేశం అంతటా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కోవిడ్ నైన్టీన్ ఆరోగ్య సౌకర్యాలకు సరఫరా చేయబడుతుంది ఈ మందులు మొదట్లో మెట్రో టైర్ వన్ నగరాల్లోని ఆసుపత్రుల్లో లభిస్తాయి తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు కవరేజీని విస్తరిస్తాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు ఈ ఔషధానికి నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్వచ్ఛత ఉందని కంపెనీ తెలిపింది వైద్యుడి పర్యవేక్షణలో కోవిడ్ రోగులకు అదనపు చికిత్సగా ఈ ఔషధాన్ని ఇవ్వనున్నారు టూడీజీ యొక్క ప్రతి సాచెట్ ఒక్కో సాచెట్కు తొమ్మిది వందల తొంభై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేటుతో అందించనున్నారు టూడీజీ ఔషధాన్ని అందించిన పేషెంట్లకు మెడికల్ ఆక్సిజన్పై ఆధారపడే సమయం కూడా తగ్గుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఇది వాడిన వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్లో నెగిటివ్ కూడా వచ్చిందని స్పష్టం చేశారు పడి రూపంలో ఉన్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఔషధం తీసుకున్న కొన్ని గంటల్లోనే కరోనా అంతమవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఓ మోస్తార్ నుంచి తీవ్రమైన కోవిడ్ ఉన్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో నిరూపితమైంది కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ డ్రగ్నిస్తే వారు వేగంగా కోలుకుంటున్నారని డిఆర్డిఓ తెలిపింది గతంలో ఈ మందును క్యాన్సర్ కోసం తయారు చేశారు శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు ఇదే సూత్రాన్ని కరోనాకు అన్వయించుకుని పరిశోధనలు చేసిన డి ఆర్డిఓ సైంటిస్టులు విజయం సాధించారు ప్రస్తుతానికి పొడి రూపంలో అందిస్తున్న ఈ మందును మూడో దశ ట్రయల్స్ పూర్తయిన తర్వాత టాబ్లెట్ల రూపంలో అందించనున్నట్టు తెలుస్తోంది